హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీఫైర్లో మనకి రాబోయే కొన్ని అప్కమింగ్ అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అప్కమింగ్ అప్డేట్స్లో మీరు ఏదైతే థంబ్నైల్లో చూసారో అది కరెక్టే గైస్. మనకి అప్కమింగ్ అప్డేట్స్లో ఫ్రీగా అంటే ఫ్రీగా మనకి ఇన్క్యుబులేటర్ అంతకుముందు ఏదైతే బండిల్ ఉండేదో ఒక బ్లూ కలర్ బండిల్, సో ఆ బండిల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీగా అంటే ఫ్రీగా మనకి బ్లూ ప్రింట్స్, అండ్ నెక్స్ట్ ఇంక్యుబులేటర్లో స్పిన్ చేయడానికి ఉండే వ్యాపారం ఇంక్యుబులేటర్ వాచర్స్ ఉంటాయి కదా, సో ఆ వాచర్స్ కూడా వస్తున్నాయి గైస్. అలాగే బండిల్స్ కూడా వస్తున్నాయి. సో ఈ వీడియోలో డీటెయిల్గా అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేశాను గైస్, ఓకేనా. సో ఈవెంట్ వచ్చేసి మనకి తైవాన్ సర్వర్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, తైవాన్ సర్వర్. సో ఎవరికైనా ఐడియా ఉంటే కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ సర్వర్లో అయితే వచ్చింది. సో జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. సో మనకి ఈ ఫ్రీగా అంటే ఫ్రీగా బండిల్స్ వాచర్స్ అనేవి వస్తున్నాడు. సో ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈవెంట్ల గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి వీడియో లైక్ చేసాను గైస్. నెక్స్ట్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అని చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లే పెట్టుకోండి. సో లైక్స్ వచ్చేసి ఒక 2K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గైస్, ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఎవరో చెప్పలేదు దీనికి సంబంధించిన వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక 2K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి గైస్, ఒకనా పదే పదే అడుగుతున్నా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందో. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ అని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలాగే లైక్ చేసిన వాళ్ళు కూడా కింద ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి అన్న నేను లైక్ చేశానని. సో ఫస్ట్ మీరు చూసుకోవచ్చు కదా, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మనకి లాగిన్ అయితే సరిపోతుంది. సో లాగిన్ అయితే మనకి ఆ బండిల్ అనేది వస్తుంది, బ్లూ ప్రింట్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈవెంట్ అనేది వస్తుంది గైస్. ఈవెంట్లో ఏంటంటే మనం టోకెన్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో టోకెన్స్ కలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ బండిల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. టోకెన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా ఈ బండిల్ అనేది వస్తుంది గైస్. ఈ బండిల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు సరిగ్గా పిక్చర్లో చూసుకోవచ్చు, బండిల్ అనేది ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది. సో మనకి ఈ రకంగా చూసుకుంటే లాగిన్ అయితే ఫ్రీగా అంటే బండిల్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్యుబులేటర్ వాచెస్ కూడా వస్తున్నాయి. సో ఇంక్యుబులేటర్ వాచెస్ ఎలాగంటే లాగిన్ అయితే సరిపోదు గైస్. ఒక ర్యాంకెడ్ గేమ్ కానీ క్లాసిక్ గేమ్ కానీ టాప్ 5లో రావాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, టాప్ 5 అని ఉంది. డ్యూయోలో టాప్ 5 రావాలి, స్క్వాడ్లో టాప్ 5 రావాలి, అండ్ నెక్స్ట్ వచ్చి సోలోలో టాప్ 5 రావాలి. అది కూడా 10 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ రావాలి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు సరిగ్గా, ఒకవేళ టాప్ 5 అనేది 10 టైమ్స్ రావాలి అప్పుడు మనకి ఇంక్యుబులేటర్ వాచెస్ అనేవి వస్తాయి. అది మీరు మనకి ఈవెంట్లో తెలుస్తుంది, అది మనకి ర్యాంకెడ్ మ్యాచ్లో రావాలో లేకపోతే క్లాసిక్లో రావాలో. సో మీరు మెయిన్ వచ్చేసి టాప్ 5లో ఉండాలి, అప్పుడు మనకి ఇంక్యుబులేటర్ వాచెస్ అయితే వస్తాయి గైస్. అలాగే నేను ఇంకో మనకి కొత్తగా ఒక గన్ అయితే రాబోతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఎర్ర మార్క్లో చూసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది చేంజ్ అవుతుంది గైస్, ఓకేనా. మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి డిసెంబర్ నెలలో. సో మనకి బ్యాక్గ్రౌండ్ సెటప్ అనేది చేంజ్ చేస్తాడు మనకి నెక్స్ట్ ఎలిట్ పాస్ సీజన్లో అయితే. సో ఎలిట్ పాస్ సంబంధించిన వీడియో కూడా చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఒక చూడకపోతే చూడండి ఛానల్లో వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కదా మన గైస్, మనకైతే కొత్త ఒక గన్ అయితే వస్తుంది. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది గైస్. ఫ్రీ ఫైర్ గేమ్లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో నేను ఒక మ్యాజిక్ షాప్ ఈవెంట్ గురించి అయితే చెప్పాను వస్తుందని, కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈరోజు వీడియోలో దాని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యాజిక్ షాప్లో ఏంటంటే మనకి స్పిన్స్ ఉంటాయి, డైమండ్స్ ద్వారా స్పిన్ చేసిన దాంట్లో మనకి మ్యాజిక్ క్యూబ్ అనేది వస్తుంది. ఆ మ్యాజిక్ క్యూబ్ ద్వారా మనం ఎన్ని రకాలుగా ఎక్స్చేంజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాజిక్ క్యూబ్ ద్వారా 7 బండిల్స్ అయితే చూసుకోవచ్చు మనం, 7 టైప్స్ ఆఫ్ బండిల్స్. సో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో వెరైటీగా ఏంటంటే మనకి ఇంక్యుబులేటర్ బండిల్ ఉంది కదా, ఇంక్యుబులేటర్ బండిల్ అనేది తీసుకొచ్చాడు. సో మీకు కనుక మ్యాజిక్ క్యూబ్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ మనకి ఈ బండిల్ వస్తే ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా అయితే. ఎందుకంటే మిగతా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డాన్సర్ బండిల్ ఒకటి బాగుంది, మిగతా బండిల్స్ అనేవి అంత అయితే అట్రాక్టివ్గా లేవు. లేడీ బండిల్ ఒకటి బాగుంది కదా, 6th నెంబర్ ఉంది కదా, ఆ బండిల్ ఒకటి బాగుంది. సో వీటిని మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ సంబంధించి డీటెయిల్ ఏముందంటే, ఒకవేళ ఒక స్పిన్ చేస్తే మనకి 50 డైమండ్స్ అయితే మనం స్పెండ్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అవి నార్మల్ స్పిన్స్ గైస్, నార్మల్ స్పిన్స్లో ఒక స్పిన్కి 50 డైమండ్స్ అవుతుంది, 10 స్పిన్స్కి 450 డైమండ్స్ అయితే మనం స్పెండ్ చేయాలి. అలాగే స్పెషల్ స్పిన్ ఉంది. స్పెషల్ స్పిన్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం స్పిన్ చేస్తాం కదా, స్పెషల్ స్పిన్స్కి వచ్చేసి ఒక 75 డైమండ్స్, ఒక స్పిన్కి 75 డైమండ్స్ తీసుకుంటున్నాడు. సో ఈ లెక్కన ఏంటంటే మనం ఒకసారి స్పిన్ చేస్తే ఒక 2 రేర్ ఐటమ్స్ దగ్గర, ఒకనా 2 ఐటమ్స్ దగ్గర ఖచ్చితంగా పాజ్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా. అంటే ఒకే స్పిన్ను 2 ఐటమ్స్ దగ్గర అయితే ఆగుతుంది. ఆ రెండు ఐటమ్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఛాన్స్ అంటే అదే కదా గైస్, ఒక ఎక్స్ట్రా ఛాన్స్ అంటే ఒక స్పిన్లోనే 2 ఐటమ్స్ దగ్గర ఆగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఈవెంట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ షాప్లో మీరు చూసుకోవచ్చు గైస్, ఒక క్యూబిడ్ స్క్వేర్ అనేది 20 క్రేట్స్ అనేవి వస్తుంది ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేదా మిగతా బండిల్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతిదీ మంచి మంచి ఈవెంట్స్ అయితే పెట్టాడు. క్యూబిడ్ స్క్వేర్ అనేది చాలా బాగుంటుంది, రేట్ ఆఫ్ ఫైర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో అయితే ఫైన్ ఇవ్వడానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తున్నాను, వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లే పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.